వచ్చిన 20 మన కోర్ కమిటీ మెంబర్ ఎస్డిఓ గారైన 20 నరసింహరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, భారతదేశ చరిత్రలో ఒక వినియోగదారుణ్ణి వాటాదారుడిగా చేసినటువంటి ఏకైక కంపెనీ మొబైల్ పే. ఎందుకంటే ఇందులో ఎటువంటి పెట్టుబడి లేదు, ఎటువంటి అమ్మకము లేదు, ఎటువంటి అపకారం లేదు. మీకు నచ్చిన వస్తువు మీ యువర్ ఓన్ బ్రాండ్, యువర్ ఓన్ ప్రైస్, చూజ్ యువర్ సెల్ఫ్, ఓన్లీ పేమెంట్ మోడ్ మాత్రమే మొబైల్ పే యాప్ అండ్ మొబైల్ పే కార్డు. అదొక్క పేమెంట్ మోడ్ ఒకటి మార్చుకుని కనవా ఏమీ మార్చుకోకుండా ఉంటే చాలు. మీ యొక్క వినిమయం చేసేటటువంటి ఏ వస్తువులు ఉన్నాయో వినియోగదారుడిగా ఉన్నటువంటి దాని నుంచి మీకు అద్భుతమైనటువంటి ఒక కంపెనీకి ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయంలో వచ్చి మీకు వాటాను ఇవ్వటం అనేది ఒక సరికొత్త విధానం. ఈ విధానం మన మొబైల్ పే సంస్థ స్వదేశీ ఎర్నింగ్ యాప్ ప్రస్తుతం ఇది ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెలకి 10 లక్షల కోట్ల రూపాయలు జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద వాల్యూమ్ ఆఫ్ ది బిజినెస్ అనమాట. అందులో మన వాటా ఎంత ఉంటుంది అన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే అంతా మనకి షేర్ రావటం జరుగుతుంది. మిత్రులారా, ఇటువంటి దానికి ముందస్తుగా 2 సంవత్సరాల క్రితం ఆయన విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ రాబోయే రోజులంతా కూడా డిజిటల్ రెవల్యూషన్ రాబోతుంది. డిజిటల్ రెవల్యూషన్ లో పిన్ టెక్నాలజీ అంటే ఫైనాన్స్ విత్ టెక్నాలజీ ఏదవుతుందో అద్భుతమైనటువంటి వేగవంతంగా ముందుకెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవన శైలిలో ఒక భాగమై ఉంటుంది. అంటే మన అటువంటి భాగమైన దాన్ని అందులోంచి ఒక ఆదాయం కనుక వారికి ఇచ్చినట్టయితే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో ముందస్తుగా ఆయనకి ఈ ఆలోచన వచ్చినందుకు ఆలోచన రూపకల్పన చేసి ఒక మనల్ని చేసినటువంటి మహావ్యక్తి మన కంపెనీకి ఫౌండరు, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీరికి వచ్చిన ఆలోచనలు ఏంటంటే, ఒకటి విడివిడిగా ఉన్నటువంటి ఈ కామర్స్ విధానాన్ని అలాగే విడివిడిగా ఉన్నటువంటి అఫిలియేట్ విధానాన్ని ఏదో ఒక పద్ధతిలో ఉన్న రిఫరల్ విధానాన్ని మూడు విధానాలని సమ్మిళితం చేసి ఒక పేమెంట్ అప్లికేషన్ లో బ్లెండ్ చేసి ఆ అప్లికేషన్ ద్వారా ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్ ని సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న దాన్ని వీళ్ళు ఎర్నింగ్ అప్లికేషన్ గా చేంజ్ చేసినటువంటి మహావ్యక్తి. అటువంటి రెండు మోడ్స్ ఉన్నాయండి, రెండు టూల్స్ అనమాట అండి. ఒకటి ఎర్నింగ్ టూల్స్, ఒకటి ఎర్నింగ్ కార్డ్, రెండు ఎర్నింగ్ అప్లికేషన్. ఎర్నింగ్ కార్డు గురించి మనం తెలుసుకుందాం. మార్కెట్ లో మనకి సర్వీస్ కార్డ్స్ ఉన్నాయి. మనకి ఆ సర్వీస్ కార్డ్స్ సుమారు 100 కోట్ల పైన అందరూ కూడా కార్డులు, భారతీయులందరూ కూడా వినియోగంలో ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి దగ్గర 2-3 కార్డులు కూడా ఉన్నాయి. దానికి ప్రతి ఒక్కరూ కూడా యాన్యువల్ ఛార్జెస్ అని ప్రతి ఒక్కరూ కూడా మనకు బ్యాంకుకి పే చేయాల్సి వస్తుంది. సరాసరిని ఒక 5 సంవత్సరాలకు కనుక తీసుకుంటే కనుక ఒక్కొక్క కార్డుకి మినిమం 250 రూపాయలు అనుకుంటే మ్యాక్సిమం 500 రూపాయల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక సరాసరిని ఒక 5 సంవత్సరాలకు కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 1250 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు కూడా మనం సర్వీస్ ఛార్జెస్ కింద పే చేస్తున్నాం. వాటి ద్వారా ఓన్లీ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా మాత్రమే ఉపయోగపడుతుంది. అదే అప్లికేషన్ ఏదంటే అదే అటువంటి కార్డు మనకి ఎర్నింగ్ కార్డు ఏదైతే ఉందో ఇక్కడ కూడా ముందస్తుగా 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పే చేయటం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఆ 1000 రూపాయలు కూడా ఒక రివార్డ్ పాయింట్స్, 1000 పాయింట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి 1000 రూపాయల్లోని 850 రూపాయలు మాత్రమే మొబైల్ పే సంస్థకి, 150 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయటం జరుగుతుంది. ఆ 850 రూపాయలు ఏదవుతుందో ఆ 850 రూపాయలు మనకి ఈ
కార్డ్ ద్వారా మనం నిరంతరము ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరీ 25,000 ట్రాన్సాక్షన్స్ కి ఒక 50 రూపాయలు చొప్పున మనకి ఆ 850 రూపాయలు కూడా రిఫండ్ చేయటం జరుగుతుంది మిత్రులారా. అంటే కంపెనీ వారు మనకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది ఈ ఆపర్చునిటీ, ఎర్నింగ్ ఆపర్చునిటీని ఫ్రీగా ఇస్తున్నటువంటి కంపెనీ ఏకైక కంపెనీ మన మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దాంతో పాటు మన కార్డు మీద మన పేరు ముద్రించబడి ఉంటుంది, అలాగే కార్డు నేరుగా మన ఇంటికి కంపెనీ వారే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అలాగే కార్డు ఒక వైఫై ఎనాబుల్డ్ అవ్వటం, ఇప్పుడు టెక్నాలజీ యుగం కాబట్టి అప్ టు 5,000 వరకు కూడా మీరు ఎటువంటి ఓటీపీ ఏమి లేకుండా మీరు వైఫై ఎనాబుల్ తో కార్డును మీరు యూజ్ చేసుకోవచ్చు. అటువంటి టైంలో ఏదైనా ఫ్రాడ్లెంట్ థెఫ్ట్ జరిగితే కనుక 5,000 వరకు కూడా అది ఒక ఇన్సూరెన్స్ కూడా చేయటం జరిగింది మిత్రులారా. మన కార్డు వ్యాలిడిటీ వచ్చి 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉన్నటువంటి 1,00,000 రూపాయలు ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కంపెనీ వారు మనకి కలెక్ట్ చేయడం జరిగింది మిత్రులారా. ఇంత అద్భుతమైనటువంటి కార్డు, ఈ కార్డు ద్వారా ఎర్నింగ్ ఎలా పొందొచ్చు అన్నది ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం మిత్రులారా. ఇది మనం పే చేసేది 5 సంవత్సరాల వ్యాలిడిటీ కార్డు. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికల్లా పైన్ పక్ అనేటటువంటిది ఇప్పటి వరకు మన థర్డ్ పార్టీ ఉపయోగించాం. ఇక్కడ నుంచి రాబోయేటటువంటి కొన్ని నెలల్లోనే మనకి ఓన్ కార్డు, మొబైల్ పే కార్డు, మొబైల్ పే విత్ రూపే కార్డు, అంటే రూపే అనేది పేమెంట్ గేట్వే, దానికి మనకి పిపిఐ లైసెన్స్ ఇచ్చారు కాబట్టి మనం మన పేరు ఒకటే ఉంటుంది. ఆ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ మన దైనందిక జీవితంలో మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ గురించి కొన్ని వివరంగా మనం తెలుసుకుందాం. మన ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో సుమారు ఒక నెలకి ఒక కుటుంబానికి 5,000 సుమారు మనం ఖర్చులు ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లోని మనం ఖర్చు చేస్తూ ఉంటాం. ఆ ఖర్చులన్నీ కూడా ఈ డిజిటల్ పేమెంట్ ద్వారా మీరు పే చేయొచ్చు. రెండోది, ప్రతి ఇంట్లోనే కూడా కొన్ని బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, అలాగే గ్యాస్ బిల్ ఉంటుంది, అలాగే ఈ బిల్ పేమెంట్స్ అన్ని కూడా గ్యాస్ బిల్ వచ్చి మనకి పైప్డ్ గ్యాస్ కానివ్వండి, సిలిండర్ గ్యాస్ కానివ్వండి, ఏ గ్యాస్ అయినా కానీ మీరు ఆన్లైన్ లో పే చేయొచ్చు, అంటే డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. ఆ డిజిటల్ పేమెంట్ మన కార్డు అంటే మన రూపే కార్డు, మన మొబైల్ పే కార్డు ద్వారా పే చేస్తున్నప్పుడు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మొబైల్స్, ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి ఒక మొబైల్ ఉంది, అలాగే ప్రతి ఇంట్లోని టెలివిజన్ ఉంటుంది డిటిహెచ్, అలాగే ప్రతి ఇంట్లోని కొన్ని ల్యాప్టాప్స్ కానీ ఇంట్లో ఇంటర్నెట్ డేటా రిక్వైర్మెంట్ ఉంటుంది, వీటికి అన్నింటికి రీఛార్జ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ ద్వారానే పే చేస్తున్నారు. ఈ వీటికి అన్నింటికి కూడా మనం నిరంతరం మనం వేరే యాప్ల ద్వారా మనం పే చేస్తున్నాం, ఎవరు ఎటువంటి ఆదాయం ఇవ్వటం లేదు. అదే మన మొబైల్ పే కార్డు ద్వారా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి, లేదా మన మొబైల్ పే యాప్ ద్వారా కనుక మీరు పే చేసినట్టయితే ఒక 10,000కి 1% కమిషన్ చొప్పున ఒక 100 రూపాయలు మన కంపెనీకి ఆ ఆదాయం రావడం జరుగుతుంది మిత్రులారా. అలా వచ్చినటువంటి ఆదాయంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టికి ఒక 9% పే చేయడం జరుగుతుంది ఆదాయంలో. అంటే మనకి 91 రూపీస్ నెట్ మిగులుతుంది. నెట్ మిగిలినటువంటి 91 రూపీస్ లోని 23% మాత్రమే కంపెనీ మెయింటెనెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఖర్చు చేసిన వ్యక్తికి వారి టీమ్ సభ్యులకి 77% మన కంపెనీ వారు వారికి షేర్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఆ ఆదాయాన్ని కంపెనీ వారు కార్డ్ కమిషన్ అనేసి మనకి తెలియజేస్తారు. రెండో ఆదాయం గురించి ఇక్కడ ఎఫిలియేషన్ విధానం, సుమారు ఒక 70 కంపెనీలు ఇప్పుడు మనకి మనతో ఒప్పందం చేసుకున్నాయి. అవన్నీ కూడా మనకి నచ్చిన సర్వీసులు కానివ్వండి, ప్రొడక్ట్స్ కానివ్వండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిషన్ ఉంటుంది కాబట్టి మినిమం 2% నుంచి 15% వరకు ఆ కమిషన్ వేరీగా ఉంటుంది కాబట్టి వారు ఇవ్వటం. మనకి నచ్చిన వస్తువులో ఒక 2,500 రూపాయలు మనకు కావాల్సినటువంటి ఈ ఎఫిలియేషన్ విధానంలో కనుక కొనుగోలు చేస్తే యావరేజ్ 4% కమిషన్ రావటం జరుగుతుంది కాబట్టి ఆ ఎఫిలియేషన్ కంపెనీస్ ద్వారా మనకు 100 రూపాయలు ఆదాయం రావటం జరుగుతుంది మిత్రులారా. అలా వచ్చినటువంటి 100 రూపాయల్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టికి ఒక 9% మనం పే చేసి మిగిలినటువంటి 91 రూపీస్ లోని
23% కంపెనీ మెయింటెనెన్స్ కి 77% ఖర్చు చేసిన వ్యక్తికి వారి టీమ్ సభ్యులకి కమిషన్ అవ్వడం జరుగుతుంది. ఇలా వచ్చిన కమిషన్ ని ఎఫిలియేట్ కమిషన్ అనేసి మన కంపెనీ వారు తెలియజేస్తారు. అలాగే మూడో ఆదాయం అనేటువంటి రిఫరల్ ఇన్కమ్, అంటే రిఫర్ అండ్ ఎర్న్ అనేటువంటి ఒక సరికొత్త విధానాన్ని మన కంపెనీ వారు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ బ్లూలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనం ఎవరో ఒకరి ద్వారా రిఫర్ చేయబడి మనం ఈ కంపెనీలోకి రావడం జరుగుతుంది. అలా రిఫర్ చేయబడినటువంటి కంపెనీలో ఉన్న సభ్యులు వారు మనం కూడా వేరే వారిని రిఫర్ చేయడం జరుగుతుంది. అలా రిఫర్ చేసినప్పుడు ఎర్న్ అంటే కనుక ఎంతో కొంత ఆదాయం మనకు రావడం జరుగుతుంది. ఆదాయం గురించి ఇప్పుడు మళ్ళా తెలుసుకుందాం మిత్రులారా. అలాగా పరిచయం చేసిన వ్యక్తి మీకు మొదటి లెవెల్ కింద రావడం జరుగుతుంది. మొదటి లెవెల్లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని రిఫర్ చేస్తే కనుక సేమ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీకు రెండో లెవెల్ కింద రావడం జరుగుతుంది. రెండో లెవెల్లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని రిఫర్ చేస్తే మూడో లెవెల్ కింద రావడం జరుగుతుంది. మూడో లెవెల్లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని రిఫర్ చేస్తే మీకు నాలుగో లెవెల్ కింద రావడం జరుగుతుంది. నాలుగో లెవెల్లో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని రిఫర్ చేస్తే మీకు ఐదో లెవెల్ కింద రావడం జరుగుతుంది. మిత్రులారా, ఇది ఒక ప్రతి ఒక్కరు పరిచయం చేయబడిన ప్రతి ఒక్కరు వారి ఇంటికి అవసరమైనటువంటి ఇంటి ఖర్చులు ప్రతి ఒక్కరు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఒక ఎగ్జాంపుల్ గా మనం ఐదో లెవెల్లో ఉన్న వ్యక్తి అతను కుటుంబానికి అవసరమైనటువంటి ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఏదవుతున్నాయో, ఒక నెలవారీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 10,000 రూపాయలు కనుక ఖర్చు చేస్తే 10,000 రూపాయలు ఖర్చు చేసినందుకు కంపెనీ వారు అతనికి 20% డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఆదాయం ఒక 14 రూపాయలు రావడం జరుగుతుంది. మిత్రులారా, అలాగే పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మీరు మీ ద్వారా రిఫర్ చేయబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 8% చొప్పున కమిషన్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఆదాయం 5 రూపాయలు చొప్పున రావడం జరుగుతుంది. మిత్రులారా, అలాగే ప్రధానమైనటువంటి వ్యక్తి మీరు కాబట్టి మీకు కూడా ఒక 5 రూపాయలు రావడం జరుగుతుంది. మిత్రులారా, అలాగే కంపెనీ వారు మనకు ఇంకొక ఆదాయం కూడా ఇవ్వడం జరిగింది. అదే ఎఫిలియేషన్ కమిషన్ ద్వారా ఒక యావరేజ్ ఒక 2,500 రూపాయలు ఐదో లెవెల్లో ఉన్న వ్యక్తి ఖర్చు చేసినట్టయితే ఖర్చు చేసిన వ్యక్తికి 14 రూపాయలు, రిఫర్ చేయబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలు చెప్పిన, అలాగే ప్రధానమైనటువంటి మీకు కూడా ఒక 5 రూపాయలు రావటం జరుగుతుంది. మిత్రులారా, ఇది ఒక అద్భుతం. ఇది ఒకరిని రిఫర్ చేస్తేనే మనకి 10 రూపాయలు చెప్పిన ఆదాయం వస్తే ఖర్చు చేసిన వ్యక్తికి 28 రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది. మిత్రులారా, అలాగే రిఫర్ మోర్ అండ్ ఎర్న్ మోర్ అనేటటువంటి విధానంలో మనం కనుక ఎగ్జాంపుల్ 2లో ఇక్కడ బ్లూలో ఉన్న వ్యక్తి ఎవరికి వారు మీరు అనుకుంటే మీరు మోర్ అంటే ఒక 10 మందిని ఎగ్జాంపుల్ గా కనుక మనం రిఫర్ చేసినట్టయితే మీ బంధువులు కానీ లేకపోతే మీ స్నేహితులు కానివ్వండి లేకపోతే డిజిటల్ రిఫరల్స్ డిజిటల్ ఫాలోయర్స్ ఉంటారు మీకు వాళ్ళు కానీ ఈ మొదట 1-2 మన ఎగ్జాంపుల్స్ ద్వారా ఎంతెంత ఆదాయాలు వస్తాయో వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి కనుక పరిచయం చేసినట్టయితే మీకు 10 మంది మీకు మొదటి లెవెల్ కింద రావడం జరుగుతుంది. మిత్రులారా, మొదటి లెవెల్లో ఉన్న 10 మంది కూడా ఒక్కొక్కరికి 10 మందిని చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు 2 లెవెల్లో ఒక 100 మంది రావడం జరుగుతుంది. మిత్రులారా, 2 లెవెల్లో 100 మంది ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేస్తే 3 లెవెల్లో 1,000 మంది, 3 లెవెల్లో 1,000 మంది ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేస్తే 4 లెవెల్లో 10,000 మంది, 4 లెవెల్లో 10,000 మంది ఒక్కొక్కరు 10 మందిని రిఫర్ చేస్తే 5 లెవెల్లో 1,00,000 మంది రావడం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ టోటల్ గా టీమ్ వచ్చేటకల 111,111 మంది, 110 మంది మీకు రిఫరల్ టీమ్ కింద రావడం జరుగుతుంది. అందులో ఎగ్జాంపుల్ గా 100,000 మందిని కనుక తీసుకుంటే యావరేజ్ ఒక 10,000 రూపాయలు ఖర్చు చేస్తే 100,000 మంది ఒక్కొక్కరి దగ్గర నుంచి రిఫరల్ ఇన్కమ్ 5 రూపాయలు చొప్పున మీకు రావడం జరుగుతుంది. కాబట్టి 5 రూపాయలు x 100 అంటే 5 లక్షల రూపాయలు కార్డ్ కమిషన్ రావడం జరుగుతుంది. మిత్రులారా, అలాగే ఈ 100,000 మంది మీకు ఈ ఎఫిలియేట్ విధానం ద్వారా ఒక 2,500 రూపాయలు యావరేజ్ ఖర్చు చేస్తే వీరి దగ్గర నుంచి రిఫరల్ ఇన్కమ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి 5 రూపాయలు x ఈ 100,000 మందికి మరొక 5 లక్షల రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ టోటల్ గా మనం పర్చేజ్ చేసిన 10 మంది 10 మంది ద్వారా ఒక 10 లక్షల రూపాయల ఆదాయం రావడం జరిగింది. మిత్రులారా, ఇది ఒక అద్భుతం. ఇదే కాకుండా కంపెనీ వారు ఎంతమందిని మనం పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చారంటే యాక్చువల్ సియూజీ వచ్చాడు కదా ఒక్కొక్కరికి కూడా, ఇక్కడ బ్లూలో ఉన్న వ్యక్తి ఎవరికి వారు మీరు అనుకుంటే మీకు కంపెనీ వారు మీరు డైరెక్ట్ గా ఒక 20 మందిని రిఫర్ చేయొచ్చు. అలాగే 20 మంది మీరు కనుక 20 మందికి ఒక్కొక్కరికి 20 మందిని పరిచయం చేసిన అవకాశం ఉంది. కాబట్టి వారు 20 మందిని పరిచయం చేస్తే మీకు 400 మంది 2 లెవెల్లో రావడం జరుగుతుంది. మిత్రులారా, అలాగే 2 లెవెల్లో ఉన్న 400 మంది ఒక్కొక్కరు
చేస్తే మీకు మూడో లెవెల్లో 8000 మంది రావడం జరుగుతుంది. మూడో లెవెల్లో 8000 మంది ఒక్కొక్కరు 20 మంది రిఫర్ చేస్తే నాలుగో లెవెల్లో 160000 మంది రావడం జరుగుతుంది. అలాగే 160000 మంది ఒక్కొక్కరు 20 మంది రిఫర్ చేస్తే ఐదో లెవెల్లో 32 లక్షల మంది రావడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతం. ఇక్కడ టోటల్ గా టీము మీకు వచ్చాడు కదా 33,62,420 మంది రిఫరల్ టీమ్ రావడం జరుగుతుంది. వీరి ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుందో ఇంత ముందు ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకున్నారు కాబట్టి ఎంత ఆదాయం వస్తుందో ఎవరికి వారు క్యాల్కులేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు మిత్రులారా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మన కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. యాక్టివ్ యూజర్, యాక్టివ్ యూజర్ అంటే కనకండి యాజ్ ఏ యూజర్ గా 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ఒక 4 రకాలైనటువంటి మన ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అందులో ఒకటంటే కార్డ్ లోకి ముందస్తుగా ఒక 1000 రూపాయలు కనుక మనం యాడ్ చేస్తా మన యాక్టివ్ యూజర్ కింద కంపెనీ వారు చూస్తారు. ఆ 1000 రూపాయలు మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అది ఒకసారి మీరు 1000 రూపాయలు వేసిన వెంటనే మీరు ఖర్చు చేసినట్టుగా భావించి మిమ్మల్ని యాక్టివ్ యూజర్ కింద చూడటం జరుగుతుంది. అలా కాకుండా రెండో ఎగ్జాంపుల్ మన దాంట్లో రీఛార్జెస్ అని ఉన్నాయి. అందులో ఏంటంటే మొబైల్ రీఛార్జెస్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ మీరు డైరెక్ట్ గా మీరు రీఛార్జ్ చేసుకున్నా కానీ ఆటోమేటిక్ గా 1000 రూపాయలు మీది కానీ మీ ఫ్రెండ్స్ రీఛార్జ్ చేసినా కూడా మీరు యాక్టివ్ యూజర్ కింద కంపెనీ వారు చూస్తారు. మూడో ఎగ్జాంపుల్ మీకు నచ్చిన కంపెనీ సుమారు ఒక 60 కంపెనీలతో మన కంపెనీ వారు ఓచెస్ తో టైప్ అయ్యారు. దాంట్లో మీకు అద్భుతమైన డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఒక 1000 రూపాయలు ఓచర్ కానీ ఏదైనా మీరు కనుక కొనుగోలు చేసినట్టయితే అక్కడ కూడా మీరు యాక్టివ్ గా ఉన్నట్టుగా కంపెనీ భావిస్తుంది మిత్రులారా. ఒక్కొక్క సోర్స్ ఇచ్చింది అదేంటంటే ఎఫిలియేట్ విధానం. అంటే మనకు నచ్చినటువంటి ఈ కామర్స్ విధానంలో మనం ఒక 1000 రూపాయలు వస్తువులు కనుక మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నట్టయితే అక్కడ ఆ విధంగా చేసినా కూడా మిమ్మల్ని యాక్టివ్ యూజర్ కింద కంపెనీ వాళ్ళు చూడటం జరుగుతుంది. అలా చూసినప్పుడు మనం యాక్టివ్ గా యూజర్ గా ఉన్నాం, మనకి రిఫరల్ టీమ్ నుంచి మనకి సియూజర్ నుంచి ఇన్కమ్ కావాలి అంటే కనుక డైరెక్ట్ గా మనం 10 మందిని యాక్టివ్ డైరెక్ట్ గా మనం 10 మందిని కనుక రిఫర్ చేసి వాళ్ళ యాక్టివ్ యూజర్స్ కింద ఉంటే కనుక మీకు నిరంతరము లైఫ్ టైం మీ సియూజి 33,68,420 మీకు రావడం జరుగుతుంది. వారి మీద ఎప్పుడు మీకు ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. అలా ఇన్కమ్స్ రావాలంటే మనం ఒక 10 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేయాలి. అలాగే మనం ప్రతి నెల ఒక 1000 రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉంటే సరిపోతుంది మిత్రులారా. అలాగే ఒక 10 మంది మనకి యాక్టివ్ యూజర్లు మన టీమ్ లో ఉంటే కనుక మనకు 100 రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. 1000 మంది ఉంటే 10,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 100,000 మంది ఉంటే 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. అలాగే కంపెనీ వారు ఒక 11 రకాలైనటువంటి ఇన్కమ్స్ కంపెనీ వారు మనకి ఇవ్వటం జరిగింది. అందులో కొన్ని ఇన్కమ్స్ గురించి ఇప్పుడు మళ్ళా తెలుసుకుందాం మిత్రులారా. అందులో ఒకటి క్లబ్ ఇన్కమ్ అనమాట అండి. సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ అని ఒక అద్భుతమైనటువంటి ఒక అదనపు ఆదాయం. ఇది కంపెనీ ఒక 11% కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లోంచి డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తీసి కేటాయించిన వచ్చినటువంటి కమిషన్ ని సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ ఫండ్ కింద ఏర్పాటు చేసి ఆ ఫండ్ డివైడెడ్ బై ఎవరైతే సొంతంగా 5,000 రూపాయలు ఖర్చు చేస్తారో ఎవ్రీ 5,000 కి ఒక పాయింట్ కింద కేటాయిస్తారు కాబట్టి ఆ పాయింట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని ఆ డివైడ్ చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని పాయింట్ వాల్యూ అనేసి కంపెనీ వారు కేటాయించడం జరుగుతుంది. ఆ పాయింట్ వాల్యూ ఇంటూ క్వాలిఫైడ్ అయినటువంటి పాయింట్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి ఆదాయాన్ని మరుసటి నెల 7వ తారీఖున మీ కమిషన్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్. అలాగే రెండోది సియూజి హెచ్వర్స్ క్లబ్ ఫండ్ అని అదొకటి. ఇంకొకటి ఫండ్ ఇంకో ఫండ్ ఏర్పాటు చేశారు. అందులో ఒక 11% డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తీసి అది కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి ఆ ఫండ్ ఏర్పాటు చేసినట్టు ఫండ్ డివైడెడ్ బై మనం డైరెక్ట్ గా ఎవరినైతే రిఫర్ చేస్తామో అంటే 20 మంది అంటే ఒక వ్యక్తి ద్వారా కానీ 20 మంది ద్వారా కానీ వారు ఖర్చు చేసినటువంటి ఒక 50,000 రూపాయల నుంచి ఒక పాయింట్ మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరి ఎన్ని 50,000 ఉంటాయని పాయింట్లు కూడా మన కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ ని డివైడ్ చేస్తే వచ్చినటువంటి పాయింట్ వాల్యూ ఒకటి రావడం జరుగుతుంది. వచ్చినటువంటి పాయింట్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ అయినటువంటి పాయింట్స్ తో మల్టిప్లై చేసి ఆదాయాన్ని మరుసటి నెల మీకు 15వ తారీఖున మీ కమిషన్ వ్యాలెట్ లోకి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇంకొకటి ఒక అద్భుతమైనటువంటి ఆదాయం ఇది. ఈ
ఒక్క ఆదాయమే మిమ్మల్ని కోటీశ్వరం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదాయం అనమాట అండి. ఇక్కడ చిన్న వివరణ ఉంది, అది అందరూ కూడా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఇది ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు కావటం తథ్యం. అంటే మన కార్డు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం మొదట 30 రోజుల లోపల ఎవరైతే 2500 అంతకంటే ఎక్కువ కనుక ఎవరైతే కనుక వాళ్ళు కార్డ్ లో కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా ఈ ఆదాయం పూర్తిగా మీకు రావటం జరుగుతుంది సార్. అదే కనుక ఒక 5000 రూపాయలు చేసుకున్నారు కూడా 5000 రూపాయలకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మనం కంప్లీట్ గా ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అంత పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒక 20 మందిని రిఫర్ చేసుకోవడానికి కంపెనీ వారు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు 20 మందిని రిఫర్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 రూపాయలు చొప్పున మీకు 1000 రూపాయలు ఇన్కమ్ రావటం జరుగుతుంది మిత్రులారా. అలాగే 2 లెవెల్లో వారు పర్చేజ్ చేసినటువంటి యూజర్స్ దగ్గర నుంచి కూడా మనకి 400 మంది 8000 మంది 160000 మంది అనేలాగా మనకి 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్ వారందరి దగ్గర నుంచి 5 రూపాయలు చెప్పిన మీకు 8,42,000 రూపాయలు ఆదాయం రావటం జరుగుతుంది మిత్రులారా. అదే 5వ లెవెల్లో 32 లక్షల మంది మనకి టీం రావటం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 రూపాయలు చెప్పిన మీకు 16 కోట్ల రూపాయలు ఒక అద్భుతమైనటువంటి ఆదాయం మీకు రావటం జరుగుతుంది మిత్రులారా. ఈ ఆదాయాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను మిత్రులారా. అలాగే ఇక్కడ చూడండి, చిన్న కంపెనీ వారు కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే 2500 పైన చేసిన వాళ్ళకి నేను చెప్పినట్టు అంతా రావటం జరిగింది. అలాగే 500 to 2499 ఎవరైతే చేస్తారో 5వ లెవెల్లో 16 కోట్ల రూపాయలకు మనకి 50 రూపాయల బదులు 5 రూపాయలు అంటే కనుక మనం ఎన్ని కోట్లు మిస్ అవుతామో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించు. ప్రతి ఒక్కరూ కూడా 2500 అంతకంటే ఎక్కువ చేయాలని కోరుకుంటాను మిత్రులారా. మరొక అద్భుతమైనటువంటి ఆదాయం, కంపెనీలో ప్రతి ఒక్కరూ కూడా సొంతంగా ఒక కారు, సొంతంగా ఒక ఇల్లు పొందాలనే ఉద్దేశంలో కంపెనీ వారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగింది. అదే లైఫ్ టైం క్లబ్. ఆ లైఫ్ టైం క్లబ్ లో హౌస్ ఫండ్ ద్వారా 15 కోట్ల రూపాయలు, కార్ ఫండ్ ద్వారా 9 కోట్ల రూపాయలు, 2 వెరసి 24 లక్షలు 15 లక్షలు 9 లక్షలు కలిపి 24 లక్షల రూపాయలు మనం 5వ లెవెల్లో మనకి 32 లక్షల మంది వచ్చేటటువంటి ప్లేస్ లో 1 లక్ష మంది ఎప్పుడైతే వస్తారో ఆటోమేటిక్ గా మన కంపెనీ వారు మనకి ఈ 15 లక్షలు 9 లక్షలు 2 కలిపి 24 లక్షల రూపాయల ఆదాయం ఇవ్వటం జరుగుతుంది మిత్రులారు. ఇది ఒక అద్భుతం. ఇదే కాకుండా కంపెనీ వారు ఒక కన్సాలిడేటెడ్ సమ్మరీ కింద మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే అక్కడ కనుక ఎవరైతే గోల్ అచీవ్ చేసుకుని దాని కనుక రీచ్ అయితే మన కళలన్నీ కూడా మన సహకారం అవటం జరుగుతుంది. ఈ వీటి గురించి మన పురుషోత్తం గారు నెంబర్ ఆఫ్ ఇమేజెస్, నెంబర్ ఆఫ్ మనకి ప్రోత్సాహమైనటువంటి కొటేషన్స్ పొందుతున్నారు. అలా కనుక మనం ఒక లైఫ్ టైం క్లబ్ అంటే ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మీరు పెట్టుకునేటటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం, దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి ఒక సాధనతో గోల్ అచీవ్ అయితే కనుక అచీవ్ అయినటువంటి ఆ లైఫ్ టైం క్లబ్ అచీవ్ అయినటువంటి 24 లక్షల రూపాయలు అలాగే ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 x 50 అంటే ఒక 50 లక్షల రూపాయలు కార్డ్ యాక్టివేషన్ ద్వారా మీకు రావటం జరుగుతుంది. 2 వెరసి 74 లక్షల రూపాయలు వన్ టైం ఇన్కమ్ కింద మీకు రావటం జరుగుతుంది. అప్పటికి మీకు టీము 1 లక్ష మంది రావటం జరుగుతుంది. 1 లక్ష మంది అంటే 111,110 మంది మీ టీం రావటం జరుగుతుంది. ఈ టీం అంతా కలిపి ప్రతి నెల వారికి ఎక్స్పెన్సెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 రూపాయలు చొప్పున మీకు 11,11,100 రూపాయల ఆదాయం నిరంతరం రావటం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చేది అంతా కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇన్కమ్ అందరూ కూడా అందుపుచ్చుకుని ఎక్కువ అద్భుతమైనటువంటి ఆ డ్రీమ్ ని వర్క్ చేయాలని కోరుతూ ముందుకి వెళ్దాం మిత్రులారా. మన కంపెనీ రేపు ఈ నెల 30వ తారీఖుకి 2nd యానివర్సరీ మన న్యూఢిల్లీలో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరో దీనికి ఒక చిన్న బొనంజా ఒకటి కంపెనీ వారు మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే జూన్ 1వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు మధ్యలో ఎవరైతే డైరెక్ట్ గా ఒక 15 మెంబర్స్ ని కనుక రిఫర్ చేస్తే కనుక వారికి ఇంతకు ముందు చెప్పినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు కంపెనీ వారు ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాలీ బ్యాగ్ ఒకటి గిఫ్ట్ గా ఇస్తూ మరొకటి
ఫ్రీ ఎంట్రీ పాస్ ఫర్ మొబైల్ పే సెకండ్ యానివర్సిటీ సెలబ్రేషన్ కి వాళ్ళకి వారికి అద్భుతమైనటువంటి ఒక ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ట్రాలీ బ్యాగ్ కూడా మన కంపెనీ చైర్మన్ అయినటువంటి ఆయన చేతుల మీదుగా కూడా మీరు అక్కడ పొందడానికి ఒక అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇదే కాకుండా ఏదో తక్కువ టైం ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే మనకి జూలై 1వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు మధ్యలో ఎవరైనా ఒక 6 మెంబర్స్ కనుక మీరు డైరెక్ట్ గా రిఫర్ చేస్తే మీకు కూడా ఒక ఎంట్రీ పాస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 1000 రూపాయలు వస్తాది మీకు ఒక గిఫ్ట్ అంటే ఒక ప్రొడక్ట్ ప్యాక్ కూడా ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ముందస్తుగా మనకి మనకి 20వ తారీఖు లోపల మన సీట్ మనకు రిజర్వ్ చేసుకోవడం గురించి మనం అక్కడ ఎంట్రీ ఒకటి దాని ద్వారా కూడా మీరు ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు 1000 రూపాయలు కట్టి. మీరు ఎప్పుడైతే అచీవ్ అయిన తర్వాత మీరు కట్టిన 1000 రూపాయలు ఆటోమేటిక్ గా మీకు కార్డ్ లోకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మనకి ఢిల్లీ ఈ మనం ఆపర్చునిటీని వెళ్ళాలని